బాధకాలు ఇవన్నీ కూడా ఆయనకి సవివరంగా వివరించడం జరిగింది. దాని మీద ఆయన సానుకూలంగా స్పందించారు. స్పందించి ఉభయత్ర ఆమోదయోగ్యమైన నిర్ణయానికి నేను వస్తాను. ఈ విషయాలన్నీ కమిటీ చెప్తాము, కమిటీ తుది నిర్ణయం చేస్తుంది అంటూ వారు అన్నదానికి అంత సానుకూలకంగా ఎంతో భరోసా ఇస్తూ మాట్లాడేందుకు నాకు ఎంతో నమ్మకం ఏర్పడింది. దానికని ప్రత్యేకించి వారికి నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారికి బయటికి కనిపించేంత గ్లామర్ ఫీల్డ్ అంత రోజీ కలర్ అంత ఇది కాదది. దాని వెనకాల ఎంతోమంది కార్మికులు ఉన్నారు. ఆ కార్మికులు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఈ పాండమిక్లో మనం మొదటి రెండవ లాక్డౌన్లో చూసాము. 4 నెలల పాటు 1 నెల పని లేకపోతేనే, ఉపాధి లేకపోతేనే వాళ్ళ ఇంటి కడుపు నిండిన పరిస్థితి. అలాంటి వాళ్ళకి మీకు తెలుసు, 4 నెలలుగా వాళ్ళకి 3 తఫాలుగా గ్రాసరీస్ అందించి ఆ రకంగా ఇంటింటికి తీసుకెళ్ళి మనం అందించాము. అది ఎంతో వాళ్ళకి ఒక ఊరని కలిగించింది. అలాంటి పరిస్థితిలో అలాంటి పేద వర్గం ఎక్కువ ఉన్నటువంటి, అలాంటి పేద కార్మికులు ఉన్నటువంటి, ఉపాధి ఏ రోజుకు ఆ రోజు సంపాదిస్తే కానీ తెల్లని పరిస్థితిలో ఉన్నటువంటి కార్మికులు ఉన్నటువంటి ఇది సినిమా పరిశ్రమ. అత్యధిక మంది వాళ్ళే ఉన్నారు. మనం ఏం చేసినా వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించాల్సిన బాధ్యత ఉన్నది మనకి. అలాగే ఈ యొక్క ప్రదర్శన రంగానికి సంబంధించినటువంటి థియేటర్స్ వాళ్ళకి వాళ్ళ సాధక బాధకాలు ఉన్నాయి. ఒకసారి థియేటర్స్ బూసేసుకొస్తున్న పరిస్థితులు కూడా ఆసనం అవుతాయన్న ఒక అభద్రతా భావంతో వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళందరికీ ఒక ధైర్యం కల్పించే విధంగా, వాళ్ళందరికీ ఏమీ కాదని వాళ్ళ యొక్క సాధక బాధకాలు కూడా పరిగణలోకి తీసుకుని ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక సూచనని ఈ రోజున వారికి చెప్పడం జరిగింది. వాళ్ళు సానుకూలంగా స్పందించారు. ఈ రెండవ యాంగిల్ నుంచి కూడా విషయాలన్నీ కూడా ఆయన అవగాహన చేసుకున్నారు. చేసుకున్న తర్వాత మీరు వచ్చారు, ఇవన్నీ తెలియజేశారు. నేను ఒక పక్షానే ఉండను, అటు ఇటు అన్ని రకాలుగాను అందరినీ సమదృష్టితో చూస్తాను. అందరికీ ఆమోదయోగ్యమైన విధానాలు నేను తీసుకుంటాను. కాబట్టి ఎవరు అధైర్యపడాల్సింది, ఎవరు ఇన్సెక్యూరిటీ ఫీల్ అవ్వాల్సిన ఆవశ్యకత, అవసరం, భయం ఏమి లేదని భరోసా ఇచ్చారు. దానితో నాకు ఒక ఎనలేని ధైర్యం ఏర్పడింది. కాబట్టి అతి త్వరలో దాని మీద ఒక డ్రాఫ్ట్ను తయారు చేసుకుంటాము. అది మళ్ళీ మీకు మళ్ళీ ఆహ్వానించి మీకు తెలియజేస్తాను. అది మీ ద్వారా మీరు పరిశ్రమకి తెలియజేసి అందరూ ఆమోదయోగ్యం అని అనుకున్న తర్వాత దాన్ని మేము బయటికి జీవోగా ఇస్తామని అన్న పెద్ద మాట అన్నారు ఆయన. దానికి ఆయన పునరాలోచిస్తున్నారు, పునర్నిర్మితంగా దాన్ని నిర్మాణాత్మకంగా ఆ జీవోని మళ్ళీ పరిశీలిస్తామన్న అన్నది చాలా శుభవార్త. ఈ సందర్భంగా నేను ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళకు కానీ అటు థియేటర్స్ వారు కానీ 50 మందికి ఒక వ్యక్తిగా నేను తెలియజేసుకున్నాను. ఈ పరిశ్రమ ఉండే మనిషిగా పెద్దగా కాదు, ఒక బిడ్డగా. మీరెవరు కూడాను అనవసరంగా మీరు అప్రహెన్షన్స్ తోటి ఆందోళనతో ఎవరు పడితే వాళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వడం కానీ మాటలు జారడం ఏమీ చేయొద్దు. పరిస్థితులు మనకు అనుకూలంగా నిర్మాణ నిర్ణయాలు తీసుకుంటారన్న భరోసా నమ్మకం నాకుంది. నా మాటను మన్నించి మీరు అందరూ కూడా సంయమనం పాటించండి. విత్ ఇన్ నో టైం, వారమా ఇంకో 10 రోజుల ఈ టైం లోపల మనకి ఒక జీవో, అందరికి ఆమోదమైన జీవో వస్తుందని ఆశాభావన వ్యక్తం చేస్తున్నాను. అలాగే చిన్న సినిమాలకు సంబంధించి కూడాను వాళ్ళు 5వ షో ఉండాలి అన్న ఆ కోరికను కూడా వారి ముందు పెట్టినప్పుడు దాన్ని కూడా సానుకూలంగా స్పందించి అది కూడా పరిణామం తీసుకుందాం అని అనటం అన్నది ఆయన మనల్ని మన ఇచ్చినటువంటి సూచనల్ని ఆయన ఏదో నామమాత్రంగా కాకుండా డీప్గా దాన్ని అర్థం చేసుకుంటూ దాన్ని ఆచరించాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్న ధోరణిలో ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున ఈ మీటింగ్ వెరీ ఫ్రూట్ఫుల్ మీటింగ్, దానికి సంతోషం వ్యక్తం చేస్తాను. ఇప్పుడు ఈ యొక్క డిస్కషన్ ఏం జరిగింది ఏంటనేది ఇన్ డీటెయిల్ నేను పరిశ్రమలోని ఇతరులందరినీ వారి ఛాంబర్లో కానీ ఛాంబర్ నుంచి కౌన్సిల్ నుంచి గిల్డ్ నుంచి ఇతర పెద్దలందరినీ నేను పిలిపించి చిన్న పెద్ద నిర్మాతలందరినీ వాళ్ళతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని వాళ్ళు దీన్ని మీరి నేను చెప్పిన దాన్ని మీరు ఏమైనా సూచనలు ఇస్తే కనుక అది కూడా నేను వారికి మళ్ళీ విత్ నో టైం నేను కలుస్తాను అన్నప్పుడు ఈసారి ఎక్కడ కలుద్దాం అంటే ఎందుకన్నా మీరు ఎప్పుడు వచ్చేసరి భోజనానికే కలుద్దాం అన్నారు. దానికి అంత ఆప్యాయంగా సొంత మనిషిగా ఆయన చూస్తున్నందుకు నాకు మరొకసారి ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గుడ్ డే, బాయ్. నెక్స్ట్
అది నా సొంతం కాదు నాకు ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వారి యొక్క ఆదేశాల మేరకు ఆయన 10 మంది కాదు 100 మంది తరపంటే గనక టైం ఇస్తే 100 మంది తోను వెళ్తా నేను కాదు మీరు ముందు మీరు ఒక్కరు రండి ఈ ఒక్క మీరు అంటే గనక నేను ఒక్కనే వస్తాను ఏమైనా సరే వారి ఏమంటే దాని గౌరవించు నా బాధ్యత ఇది నేను ఒక్కని అనుకుని వచ్చింది కాదు ఆయన ఒక్కని రమ్మని ఆహ్వానిస్తే భోజనానికి వెళ్ళినటువంటి సందర్భం ఇది పులు స్టాప్ పడే విధంగా ఆరోగ్యకరంగా ముందుకెళ్తుంది పులు స్టాప్ పడుతుంది ధరలు పెంచుతారా తగ్గిస్తారా అనే దాని మీద నిర్ణయం కాదు కానీ ఖచ్చితంగా అందరికి ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయం జరుగుతుంది అని ఆశాభావం ఉంది అది మీరు త్వరలో చూస్తారు అవన్నీ కూడా ఆయన దృష్టి తీసుకువెళ్ళి అందుకే అన్నీ తీసుకువెళ్ళాను ఇటు పరిశ్రమ నుంచి అటు ఎగ్జిబిటర్ సెక్టర్స్ నుంచి ఇటు కార్మికుల గురించి వీళ్ళందరి గురించి అన్ని కూలంకషుగా సమగ్రంగా కాంప్రహెన్సివ్గా నేను తీసుకెళ్ళి వారి ముందు పెట్టాను ఎక్కడ ఏది వదలలేదు అంటే అన్ని రకాలుగాను నేను డీటెయిల్గా నేను చెప్పదలుచుకోలేదు అన్నీ పెట్టాను ఆయన అన్నీ ఆలోచించారు దాని సానుకూలంగా స్పందించారు కొన్ని దృష్టిలో కొన్ని రాసుకున్నారు పాయింట్లు ఇవన్నీ కూడా ఆయన కమిటీ ముందు పెడతారు కమిటీలో కూడా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కమిటీ ఇచ్చే రిపోర్ట్కి నన్ను కూడా ఆహ్వానించి ఈసారి నాతో పాటు మీరు అన్నట్లుగా అందరినీ రమ్మంటారో ఎవరైనా రమ్మంటారో అందరితో పాటు వెళ్ళటం అనేది నాకు ఆనందం ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు ఆహ్వానం మేరకు వెళతాము అది అందరి ముందు పంచుకుంటాం వాళ్ళందరూ సమస్యలు అందరి సూచనలు తీసుకుంటాం ఐ థింక్ ఫైనల్ డ్రాఫ్ట్ విల్ కమ్ విత్ ఇన్ 3-2 వీక్స్లో వచ్చేస్తుంది